హలో అండి, నా పేరు డాక్టర్ నర్రా సందీప్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ కన్సల్టెంట్ అట్ మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ. ఈరోజు మెయిన్గా గుండెకి సంబంధించిన వ్యాధులకి చాలా రకాల ట్రీట్మెంట్స్ వచ్చినాయి, కానీ అన్నిటికంటే ఇప్పటికీ కూడా మెయిన్ ట్రీట్మెంట్ ప్రైమరీ అండ్ ప్రైమార్డియల్ లెవెల్లో ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్ అండి. ఇప్పటికీ చాలామంది ఓపీ క్లినిక్ నా దగ్గరికి వచ్చి ఎటువంటి ఫుడ్ తినాలి అనేది మెయిన్ క్వశ్చన్ కింద అడుగుతూ ఉంటారు. చాలా రకాల వీడియోస్ అండ్ ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా మరొకసారి ప్రజెంట్ ఎవిడెన్స్ ఏంటి, ఫుడ్ తీసుకుంటే మంచిది అన్న దాని గురించి చిన్నగా డిస్కస్ చేసుకుందాం. చాలాసార్లు అందరూ అసలు ఇనీషియల్గా క్యాలరీస్ ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలనేది ఫస్ట్ మనం ఒక ఐడియా రావాలండి. అది మన బేసల్ మెటబాలిక్ రేట్ అని ఉంటుంది, దాంతోనూ ప్లస్ మన ఫిజికల్ యాక్టివిటీ, మల్టిపుల్ పారామీటర్స్ ఉన్నప్పటికీ దీంట్లో ఈ రెండు మెయిన్ పారామీటర్స్. సో మన బేసల్ మెటబాలిక్ రేట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ బట్టి చాలా ఆన్లైన్ చార్ట్స్ ఉంటాయి. అట్లీస్ట్ అప్రాక్సిమేట్ క్యాలరీ ఇంటేక్ ఎంత అనేది మనకు ఒక ఐడియా వస్తుందండి. జనరల్గా మేల్స్ 60 to 70 kgs ఉండి, జనరల్గా 40 to 60 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో మధ్యలో ఉండేవాళ్ళు, మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళకి అరౌండ్ 2000 to 2000 kcal ఒక రోజులో మనకు అవసరం అవుతూ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని దానిలో న్యూట్రిషన్లో మెయిన్గా రెండు రకాలు ఉంటాయండి న్యూట్రియంట్స్. అందరికీ బాగా ఐడియా ఉంది, మ్యాక్రోస్ అని అంటాం, రెండోది మైక్రోస్. మ్యాక్రోస్ అంటే మనందరికీ బాగా తెలిసింది కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఇవి ముఖ్యంగా మ్యాక్రోస్ అంటాం. ఎందుకంటే ఎనర్జీ, మోస్ట్ ఎనర్జీ డెన్స్ ఫుడ్స్ అండి. తర్వాత మైక్రోన్స్ అంటే మనకి మిగతా విటమిన్స్, మినరల్స్ అండి, మెయిన్గా మైక్రోస్. ఇది జనరల్ బాడీ హెల్త్కి హెల్ప్ చేస్తూ ఉంటాయి, ఎంజైమ్స్ యాక్టివేట్ అవ్వడానికి, అదర్ సెల్ ఫంక్షన్స్కి, వీటికి. సో ఈ కేటగరైజేషన్ ప్రకారం మనం వెళ్తూ ఉంటాం. సో WHO కానీ మోస్ట్ ఆఫ్ ద గైడ్ లైన్స్ ఏమైతే ఈ మనం తినే, ఫర్ ఎగ్జాంపుల్ 2000 kcal తీసుకుంటే ఎంత పరిమాణం ఎంత ఉండాలి అనేది మనకి చెప్పొద్దు అనమాట. సో మామూలుగా మనకి సౌత్ ఇండియన్స్లో ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ఇప్పుడు ఇంకా తగ్గించారు, అరౌండ్ 40% కంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండకూడదండి. సేమ్ అలాగే మనకి ఫ్యాట్స్ తీసుకున్నారు అనుకోండి, అది లెస్ దాన్ 30% అండి. మన టోటల్ డైట్ 2000 kcal 30% అంటే అది ఒక రకంగా ఏంటంటే 600 kcal కంటే ఫ్యాట్ నుంచి రాకూడదు. ఇదే ఫ్యాట్ మళ్ళీ మనం చూసుకుంటే సాచురేటెడ్ ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ అని ఉంటాయండి. ఈ ఏంటంటే ఒకసారి బాడీలోకి వెళ్ళిన తర్వాత అవి బాడీలో ఉన్న అడిపోస్ సెల్స్లో డిపాజిట్ అయిపోయి అది బయటికి రావన్నమాట. సో ది ఫ్యాట్స్ వల్లే మనకి కరోనరీ ఆర్టరీ డిజీజ్ ఇరేమిక్ రావడానికి మెయిన్ కారణం. ఫ్యాట్స్లో రెండు రకాలు మెయిన్గా అవాయిడ్ చేయాల్సినండి, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఒకటి, ట్రాన్స్ ఫ్యాట్స్ అంటామండి. సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేది లెస్ దెన్ 10% ఆఫ్ ఓవరాల్ క్యాలరీ ఉండాలి, అండ్ ట్రాన్స్ ఫ్యాట్స్ అసలు ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్, లెస్ దెన్ 1% అంటే మ్యాక్సిమం. అంటే ఏంటంటే ఎక్కువ ప్యాకేజ్డ్ ఫుడ్స్లో కానీ ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటాం, బయట మనకి బేకరీస్లో దొరుకుతాయి వాటిల్లో ఉంటాయి. అండ్ మోస్ట్ ఆఫ్ టైం అందరికీ లేబుల్స్ చదవటం అనేది ఐడియా ఉండాలండి. ఏ ప్రాసెస్డ్ ఫుడ్ కొన్నా వెనకాల లేబుల్ అనేది చూడాలి. ఫర్ పామ్ ఆయిల్, ఇప్పుడు అందరికీ బా వెజిటేబుల్స్ ఆయిల్స్ అందరూ వద్దనే రీజన్ కూడా ఇదే అండి. పామ్ ఆయిల్ కంప్లీట్లీ సాచురేటెడ్ విత్ ఫ్యాట్స్ అండి అనమాట. అది ఒకప్పుడు 1960s అలాగా 20% కూడా ఉండేది కదండి టోటల్ ఫ్యాట్ ప్రొడక్షన్ ఇన్ ద వరల్డ్లో. అలాంటిది ఇప్పుడు 2000s వచ్చే కూడా 50+ 50% 60% రీచ్ అయింది. సో మోస్ట్ ఆఫ్ ద అవైలబుల్ ప్రొడక్ట్స్ ప్రాసెస్డ్ ఫుడ్లో ఇది ఉంటుంది. సో అలాగా జస్ట్ వెనక లేబుల్స్ చదవటం చిన్న ఒక హ్యాబిట్లా తయారు చేసుకుంటే వెరీ హెల్దీ ఆప్షన్స్ అనమాట మనకి చూస్ చేసుకోవడానికి మిగతాయి ఇది తీసేసి. సేమ్ లైక్వైజ్ ఇవన్నీ ఏంటంటే మనం థియరిటికల్గా కేటగరైజ్ చెప్తానికి ఉంటుంది, కానీ అది ప్రాక్టికల్గా చూస్తే సింపుల్ టర్మ్స్లో చెప్పుకోవాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోమంటే ఎంత ఎక్కువ తీసుకోవాలి, అట్లీస్ట్ 5 servings అంటే అరౌండ్ 300 to 400 grams ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోవాలండి. సో అలాగే వెజిటేబుల్స్ కూడా ఎక్కువ తీసుకోమంటుంటారు 3 to 4 servings. అండ్ ఫిష్ ఎక్కువ తీసుకోమంటారు. ఫిష్లో మల్టిపుల్ స్టడీస్లో కాంట్రవర్షియల్ ఫైండింగ్స్ ఉన్నప్పటికీ కూడా దాంట్లో Omega-3 fatty acids ఉన్న ఫిష్ ఆర్ మోర్ బెనిఫిషియల్ అనేది ఒక ఫైండింగ్. సేమ్ అలాగే లెగ్యూమ్స్, ఈ లెగ్యూమ్స్ అనేది మనకు తెలుగులో చెప్పాలంటే పెసలు, చిక్కుళ్ళు, బొబ్బర్లు, ఉలవలు ఇలాంటి లెగ్యూమ్స్ అండి. ఆ లెగ్యూమ్స్ ఈజ్ ఎ వెరీ గుడ్ సోర్స్. మల్టిపుల్ స్టడీస్లో ఈవెన్ ఇన్ తమిళనాడు, ఆంధ్రాలో చేసిన స్టడీస్లో కూడా తేలింది ఏంటంటే ఆ లెగ్యూమ్స్ తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్, మీన్ ఆర్టికల్ ప్రెషర్ ఒక 2 mm తగ్గడం కానీ, LDL బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గడం కానీ ఇలాంటి ఫైండింగ్స్ అయితే వచ్చినాయి. సో దే వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రోటీన్ సోర్స్ తీసుకోవాలండి.
సో అలాగే సాల్ట్ ఇంటేక్ అందరికీ తెలిసిందే, ఒక టీ స్పూన్ అంటే ఎక్కువ అంటే 5 గ్రామ్స్ కంటే ఎక్కువ తీసుకూడదు పర్ పర్సన్ ఫ్యామిలీలో. అంటే చూడండి, రోజు మొత్తం మీద 4 టీ స్పూన్ల కంటే ఇవ్వకూడదు ఫ్యామిలీలో 4 ఉంటే. అండ్ అలాగే ఫ్రీ షుగర్స్, చాలామంది ఆ షుగర్ వేసేసుకుని కాఫీలోని వీటిల్లోని పాలల్లో అది జనరల్గా 10 టీ స్పూన్స్ కంటే ఎక్కువ వద్దు అని 50 గ్రామ్స్ అని అంటారు. అది కూడా అసలు ఐ థింక్ మన ఇండియన్ లెవెల్ ఆఫ్ ఒబిసిటీకి ఇంకా తగ్గించేసుకోవడం పెట్టుకోవడం లిమిట్ బెటర్. సో ఇలాంటి 20% మినిమం ఒక బేసిక్ ఐడియా, ఒక టీ స్పూన్ అంటే ఏంటి, టేబుల్ స్పూన్ అంటే ఐడియా ఏంటి అనేది ఉండాలి. అండ్ అందరూ ఆ మెజర్మెంట్ లెవెల్స్ తీసుకుని దాని ప్రకారం చేసుకోవడం అనేది బెటర్ కుకింగ్ అడ్వైస్ అండి. నెక్స్ట్ వీడియోలో మనం చాలా క్లియర్గా వీటిని ఇంకా ప్రాక్టికల్గా ఎలాగ ప్లాన్ చేయొచ్చు అనేది, అంటే ఇప్పుడు రీసెంట్గా బాగా అందరూ సజెస్ట్ చేసేది, దానివల్ల రిజల్ట్స్ కనిపించేది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, తర్వాత హై ప్రోటీన్ ఇంటేక్, ఇండియన్స్లో చాలా తక్కువ ప్రోటీన్ ఇంటేక్, అలాగే అడిక్వేట్ స్లీప్ అండ్ డైర్నల్ ప్యాటర్న్స్, వీటి వల్ల ఎంత ఎఫెక్ట్ ఉండేదని మళ్ళీ ఇంకొకసారి డిస్కస్ చేద్దాం. ఉంటాం, థ్యాంక్ యూ.